గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. మార్కెట్లో ఇవాళ కూడా ఒక వాలటైల్ ట్రెండ్ చూసాము. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక ఓపెన్ కొంచెం నెగిటివ్గా ఓపెన్ అయింది. ఆ తర్వాత 10,000 స్థాయి వరకు మార్కెట్ వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ 10,000 స్థాయి దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అక్కడ మళ్ళీ కొంచెం మార్కెట్లో ఒక సెల్లింగ్ ప్రెషర్ వచ్చి కొంచెం ఒక కరెక్షన్ వచ్చింది. మార్కెట్ ఇంచుమించు ఒక డే లో దగ్గర కాకపోయినా ఆల్మోస్ట్ నియర్ టు డేస్ లో దగ్గర క్లోజ్ అయింది నిఫ్టీ. నిఫ్టీ చివరికి చూస్తే కనుక ఒక స్వల్ప నష్టాలతోటి ఒక 30 పాయింట్లు నష్టంతో 33 పాయింట్ల నష్టంతో మార్కెట్ ఇవాళ క్లోజ్ అయింది. టెక్నికల్గా చూస్తే కనుక పెద్ద మేజర్ ఇండికేషన్ కనిపించలేదు ఇవాళ ట్రెండ్ తోటి. ఎందుకంటే ఈ మధ్య చూస్తే 10,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది, టాప్ ఏర్పడింది. 9,700 సపోర్ట్ లెవెల్స్లో ఒక బాటం ఏర్పడింది. ఈ రెండు లెవెల్స్ మధ్యనే గత వారం 10 రోజులుగా మార్కెట్ మూవ్ అవుతోంది. ఈ మూమెంట్లో చూస్తే కనుక మార్కెట్ ఇంచుమించు ఆ రేంజ్కి ఇంచుమించు మిడిల్ ఆఫ్ ది రేంజ్లో క్లోజ్ అయింది కాబట్టి కొంచెం ఇండెసిసివ్గా కనిపిస్తుంది. కానీ మార్కెట్ చూస్తే కనుక అంతకృతం ఒక 2 వారాల క్రితం మనం అనుకున్నాము 10,000 స్థాయిని ఒక రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ చేసి వీక్లీ చార్ట్లో దానిపైన క్లోజ్ అయింది కాబట్టి ఒక పుల్ బ్యాక్ రియాక్షన్ కనిపించింది. మార్కెట్ 10,000 దగ్గర ఒక మేజర్ సపోర్ట్, ఒక షార్ట్ టర్మ్ సపోర్టే కాదు ఒక మీడియం టర్మ్ అంటే ఒక మధ్యకాలిక సపోర్ట్ ఉంది కాబట్టి రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ లెవెల్లో మార్కెట్లో ఒక వాలటైల్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ మనకి లాస్ట్ 2 ఇయర్స్గా చూస్తే కనుక 10,000 అనేది ఒక మేజర్ బాటమ్, ఒక మేజర్ సపోర్ట్. ఆ సపోర్ట్ బ్రేక్ అయ్యేది కాబట్టి ఇప్పుడు ఆ సపోర్ట్ కాస్త రెసిస్టెన్స్గా మారింది. ఎందుకంటే ఒకప్పుడు 10,000 స్థాయి దగ్గర 10,300 స్థాయి దగ్గర లాస్ట్ 1 ఆర్ 2 ఇయర్స్గా చాలామంది డిప్ వచ్చినప్పుడు కొన్నారు. సో ఆ తర్వాత మార్కెట్ పడిపోయింది కాబట్టి తిరిగి ఆ రేటుకు వచ్చింది కాబట్టి ఎవరైతే 10,000 10,200 దగ్గర కొన్నారో వాళ్ళందరూ ఇప్పుడు కొంచెం అమ్మకాలు జరుగుతున్నారు. సో ఈ విధంగానే మనకి రెసిస్టెన్స్ సపోర్ట్ సైకాలజీ అనేది ఏర్పడుతుంది. సో మార్కెట్ ప్రస్తుతానికి కొంచెం నిలకడగానే ఉందనుకోవచ్చు లాస్ట్ 1 ఆర్ 2 వీక్స్గా చూస్తే కనుక. ఎందుకంటే ఎంతో నెగిటివ్ న్యూస్ చూసాము, నెగిటివ్ న్యూస్ వచ్చిన తర్వాత కూడా మార్కెట్లో కొంచెం తట్టుకుంటోంది. సో యాజ్ ఇట్ ఈస్ చూస్తే కనుక మార్కెట్ ఇంకా కొంచెం పాజిటివ్గానే ఉందనుకోవచ్చు. ఎందుకంటే మంత్లీ చార్ట్లోనూ వీక్లీ చార్ట్లోనూ ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించడం చూసాం మనం. కాకపోతే డైలీ చార్ట్లో కొంచెం ఈ వాలటైల్ ట్రెండ్ అనేది తగ్గాలి. అంటే ఈ 200 పాయింట్ల మూమెంట్ నుంచి మార్కెట్ ఎప్పుడైతే ఒక 50 to 100 పాయింట్స్ లోపలే రావటము, అలాగే మనకి వాలటిలిటీ ఇండెక్స్ కూడా బాగా తగ్గినప్పుడు మార్కెట్ కొంచెం స్టెబిలైజ్ అయినట్టు అనుకోవచ్చు. అప్పుడు స్టెబిలిటీ వచ్చిన తర్వాత మార్కెట్లో నెక్స్ట్ మూమెంట్ అనేది వస్తుంది. కాకపోతే మార్కెట్ ప్రస్తుతం 10,000 9,700 కీలకమైన స్థాయిగా మనం భావించాలి. ఎందుకంటే మార్కెట్ అప్ ట్రెండ్లోకి ఫ్రెష్ ర్యాలీలోకి అవ్వాలంటే 10,000 లెవెల్స్ని బ్రేక్అవుట్ చేయాలి. సో ఒకవేళ కనుక మార్కెట్ 9,700 ఇంతకతో మనం అనుకున్న సపోర్ట్ లెవెల్ ఆ లెవెల్ బ్రేక్ అయ్యి దాని కింద క్లోజ్ అయిందంటే మార్కెట్లో ఒక డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ప్యాటర్న్ వచ్చినట్టుగా మనం భావించాలి. ఈ 2 10,000 9,700 అనేది షార్ట్ టర్మ్ ట్రిగర్ లెవెల్స్గా మనం భావించాలి. సో ఇది ట్రెండ్, టెక్నికల్గా ట్రెండ్ పొజిషన్. బట్ ఓవరాల్గా వీక్లీ చార్ట్లో చూస్తే మార్కెట్ స్థిరంగానే ఉంది కాబట్టి మార్కెట్ అప్ ట్రెండ్కి ఇంకా కొంచెం పొటెన్షియల్ ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకే బహుశా లాస్ట్ 1 వీక్ 10 డేస్గా చూస్తే కనుక మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చినప్పటికీ కొన్ని స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ అనేది మనం చూస్తున్నాం. ఇవాళ మార్కెట్లో కొన్ని స్టాక్స్ చూద్దాం, కొంచెం ఏవేమి స్టాక్స్ పెరిగాయి, వాటి పొజిషన్ ఏ విధంగా ఉన్నాయి, లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చా అన్న అంశాన్ని మనం గమనిద్దాం. ఒకటి, వాళ్ళ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక మారుతి 5,725 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ ఇంచుమించు మారుతి సుజుకి ఒక 4% పైగా పెరిగింది. ఓవరాల్గా చూస్తే కనుక మారుతి ఈ మధ్యకాలంలో బాగా పెరగటం అనేది మనం చూస్తున్నాము. సో నా ఉద్దేశం అయితే మారుతి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే 4,700 నుంచి 5,900 వరకు పెరిగింది. 5,900 6,000 దగ్గర ఒక అప్ ట్రెండ్కి బ్రేక్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ 6 మంత్స్గా చూస్తే కనుక 6,000 స్థాయి దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ టాప్ ఏర్పడింది. ఈ మధ్య పెరగడానికి మనకు కారణం తెలుసు, లాక్డౌన్ కొంచెం రిలాక్సేషన్ అవడంతో ప్రొడక్షన్ కొంచెం పెరగడంతో పాజిటివ్గా పెరిగింది. ఆ పాజిటివ్ న్యూస్ అనేది ఈ అప్ ట్రెండ్లో, ఈ 1,000 రూపాయల అప్ ట్రెండ్లో రిఫ్లెక్ట్ అయిపోయింది, డిస్కౌంట్ అయిపోయింది. సో ఈ ప్రొడక్షన్ మొదలైంది అన్న వార్త ఇంకా ఫర్దర్గా ప్రతిసారి పనిచేయదు. ఇంకా నెక్స్ట్ మేజర్ ట్రిగర్ అంటే రిజల్ట్ రావడమో అప్పటి వరకు మారుతి సుజుకి బహుశా కొంచెం హైయర్ లెవెల్లో కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ టాప్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ భారతీ ఎయిర్టెల్. భారతీ ఎయిర్టెల్ టెక్నికల్గా చూస్తే కనుక ఇప్పుడు కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది. ఎందుకంటే భారతీ ఎయిర్టెల్ చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా
లెవెల్స్ దగ్గర ఒక కన్సాలిడేషన్ అవుతూ వస్తుంది. గత ఆల్మోస్ట్ రెండు నెలలుగా చూస్తే కనుక ఈ లెవెల్లో 550 లెవెల్స్లో ఒక మేజర్ సపోర్ట్ ఏర్పడి భారతీ ఎయిర్టెల్ ఈ లెవెల్లో బాగా ఒక స్ట్రాంగ్ ట్రెండ్ తోటి ఇవాళ టెక్నికల్గా ఒక రివర్సల్ అనేది ఏర్పడటం మనం చూస్తున్నాము. సో సపోర్ట్ లెవెల్ నుంచి టెక్నికల్గా ఒక అప్వర్డ్ రివర్సల్ భారీ ఏర్పడింది భారతీ ఎయిర్టెల్. ఓవరాల్గా చూస్తే కనుక భారతీ ఎయిర్టెల్ ఈ మధ్య కొంచెం పాజిటివ్గా రావడం మనం చూసాము. అఫ్కోర్స్ రిజల్ట్ తర్వాత కొంచెం రియాక్షన్ వచ్చింది, బట్ ఓవరాల్గా పాజిటివ్ న్యూస్లో ఉండడం మనం చూస్తున్నాము. సో భారతీ ఎయిర్టెల్ ఈ లెవెల్లో చూస్తే కనుక పాజిటివ్గా కనిపిస్తుంది. రేపు భారతీ ఎయిర్టెల్ని షార్ట్ టర్మ్లో ఒక బై పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు. 555-560 లెవెల్స్లో 540 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. సో భారతీ ఎయిర్టెల్ షార్ట్ టర్మ్లో పాజిటివ్గా కనిపిస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక చిన్న స్టాక్స్లో చూస్తే కనుక మదర్సన్ సుమి సిస్టమ్ కూడా చూస్తే కనుక ఇవాళ ఒక స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపించింది. మదర్సన్ సుమి ఒకసారి టెక్నికల్గా చూద్దాం ఏ విధంగా ఉందనేది. ఈ మధ్య చూస్తే కనుక 108 రూపాయల నుంచి 90 రూపాయల వరకు మదర్సన్ సుమి సిస్టమ్స్ కరెక్షన్ అవటం మనం చూసాము. కరెక్షన్ అనంతరం ఈ ఆటో యాన్సిలరీ కంపెనీ ఈ 90-95 రూపాయల రేంజ్లోంచి బయటపడి ఒక టెక్నికల్గా ఒక అప్వర్డ్ రివర్సల్ బార్ ఏర్పడింది. సో మదర్సన్ సుమి చూస్తే కనుక డీసెంట్ వాల్యుయేషన్స్లోనే ఉంది. అలాగే ఓవరాల్గా మదర్సన్ సుమి సిస్టమ్స్ చూస్తే కనుక రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తే కనుక పర్వాలేదు, ఓవర్ ది ఇయర్స్ డీసెంట్ రిజల్ట్స్ ఇస్తుంది. అండ్ కాకపోతే కొంచెం ఈక్విటీ ఎక్కువ ఉంది, డెట్ కూడా కొంచెం కనిపిస్తోంది. టెక్నికల్గా చూస్తే కనుక ఒక షార్ట్ టర్మ్ రివర్సల్ బార్ ఏర్పడింది కాబట్టి షార్ట్ టర్మ్లో మదర్సన్ సుమి సిస్టమ్స్ బాగానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక న్యూ ఇండియా అష్యూరెన్స్. ఈ 2-3 రోజుల్లో చూస్తే కనుక మనం అనుకున్నాము ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ కూడా బాగా పాజిటివ్గా ఉన్నట్టు మనం అనుకున్నాము. ఇవాళ చూస్తే కనుక న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ కూడా బాగా పెరగటం అనేది చూసాము. అలాగే ఇవాళ చూస్తే కనుక జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలం హౌసింగ్ ఫైనాన్స్ కూడా బాగా పాజిటివ్ ఉందనుకున్నాము. ఎల్ఐసి ఇంతకంత లాస్ట్ 1-2 వీక్స్గా బాగా మంచి రిటర్న్ ఇచ్చింది, ఇప్పుడు జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ కూడా కొంచెం బాగా పెరగటం అని చూసాము. కానీ ఓవరాల్గా జిఐసి కొంచెం వీక్గా ఉన్న స్టాక్, ఎల్ఐసి బాగా స్ట్రాంగ్గా ఉన్న స్టాక్. సో న్యూ ఇండియా అష్యూరెన్స్ ఇవాళ బాగా కొంచెం స్ట్రాంగ్గా పెరిగింది. కాకపోతే హై లెవెల్లో 140 లెవెల్స్లో నెక్స్ట్ మేజర్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. షార్ట్ టర్మ్లో చూస్తే కనుక ఇటువంటి స్టాక్స్లో పెద్దగా యాక్టివిటీ అనేది ఉండదు, ఎందుకంటే జనరల్గా కొంచెం స్లో మొమెంటం ఉన్న స్టాక్ కాబట్టి. ఇది మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడే మనకి ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ కూడా కొంచెం మంచి రికవరీ వచ్చి బాగా పాజిటివ్ సెంటిమెంట్ కనిపిస్తుంది కాబట్టి ఇవన్నీ కొంచెం ఓపిక్గా వెయిట్ చేయాల్సిన స్టాక్ కాబట్టి న్యూ ఇండియా అష్యూరెన్స్ని ఒక మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మంచి రిటర్న్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ స్టాక్స్ చూస్తే కనుక ఇవాళ కొన్ని ఫార్మా స్టాక్స్లో కూడా మంచి యాక్టివిటీ కనిపించింది. అరవింద ఫార్మా ఈ మధ్యకాలంలో బాగా పెరిగినట్టు మనకి తెలిసింది. ఇవాళ చూస్తే కనుక అరవింద ఫార్మా స్టాక్లో కూడా ఒక మంచి మూమెంట్ అనేది వచ్చింది అరవింద ఫార్మా. షార్ట్ టర్మ్లో చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 760-770 ఒక కన్సాలిడేషన్ అయిన తర్వాత అరవింద ఫార్మాలో మళ్ళీ ఒక పాజిటివ్ మూమెంట్ కనిపిస్తోంది వాల్యూమ్ తోటి. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. హై లెవెల్లో కూడా చూస్తే కనుక అరవింద ఫార్మా స్థిరంగా కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ అరవింద ఫార్మా బాగానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. కానీ ఈ మధ్య మనం ఒక ఫార్మా స్టాక్ సిప్లా గురించి మాట్లాడుకున్నాం, కానీ సిప్లా చూస్తే కనుక ఇవాళ అంత బాగా పాజిటివ్గా పెరగలేదు. ఇవాళ కొంచెం ఫ్లాట్గా ఉంది, బట్ ఓవరాల్గా 635 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి సపోర్ట్ లెవెల్స్ పైన ఉంది. కొంచెం ఫార్మా స్టాక్స్లో కనుక యాక్టివిటీ వస్తే సిప్లా కూడా కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ ఫార్మా స్టాక్ చూస్తే బయోకాన్లో కూడా ఇవాళ చూస్తే కనుక టెక్నికల్గా ఒక స్ట్రాంగ్ మూమెంట్ అనేది కనిపించింది బయోకాన్. సో బయోకాన్ కూడా చూస్తే కనుక షార్ట్ టర్మ్లో బాగా పాజిటివ్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కాకపోతే పెరుగుతూనే వచ్చింది. కాకపోతే స్టాక్ ప్రైస్ బాగా పెరిగినప్పుడు కొంటే మనకి హై లెవెల్లో కొంచెం ఓవర్బాట్ పొజిషన్లో కన్సాలిడేషన్ కూడా కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఇవాళ 384 లో నుంచి ఆల్మోస్ట్ 400 రూపీస్ వరకు పెరిగి లాస్ట్ 2-3 రోజుల హైని బ్రేక్అవుట్ చేసి కొంచెం స్ట్రాంగ్గా క్లోజ్ అయింది బయోకాన్. షార్ట్ టర్మ్లో చూస్తే కనుక బయోకాన్ పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఫార్మా స్టాక్స్లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంపెనీ అనే విషయం మనకు తెలిసింది. సో బయోకాన్ స్థిరంగా ఉంది అనుకోవచ్చు. అలాగే ఇవాళ అదాని ట్రాన్స్మిషన్ లాస్ట్ 1 వీక్ కింద కూడా అనుకున్న అదాని ట్రాన్స్మిషన్ కూడా బాగా పాజిటివ్ ఉందని. సో అదాని ట్రాన్స్మిషన్ కూడా తన అప్ ట్రెండ్ని నిలబెట్టుకుంది, అప్ ట్రెండ్ కంటిన్యూ చేస్తూ వచ్చింది.
అలాగే ఇంకా నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇందాక చెప్పిన జిఎస్సీ హౌసింగ్ ఫైనాన్స్ అది కూడా బాగా స్ట్రాంగ్గా పెరిగింది. అలాగే మనకి ఎన్బిఎఫ్సీలో చూస్తే కనుక ముత్తూట్ ఫైనాన్స్ ఈ స్టాక్ గురించి కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం బాగా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ అని. సో టెక్నికల్గా చూస్తే కనుక మేజర్ హైలో ఉన్నప్పటికీ ముత్తూట్ ఫైనాన్స్ ఇవాళ కూడా బాగా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. షార్ట్ టర్మ్లో చూస్తే కనుక ఇవాళ 1000 రూపాయల లెవెల్స్ని సస్టైన్ అయింది. రేపు కూడా ఒకసారిగా ఏమాత్రం 1000 రూపాయల పైన కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అవుతాయి ఫర్దర్గా పై పొజిషన్ తీసుకొచ్చి షార్ట్ టర్మ్ కోసం. కానీ ఈ మధ్య 788 రూపాయల నుంచి ఒక ర్యాలీ వచ్చి 25% నాన్ స్టాప్గా రిటర్న్ ఇచ్చింది మనకి ముత్తూట్ ఫైనాన్స్. కాబట్టి కొంచెం హై లెవెల్లో కాషియస్గా ఉంటే మంచిది. అలాగే నెక్స్ట్ మనం చెప్పుకోతగ్గ స్టాక్ ఇవాళ పెరిగిన స్టాక్లో సన్ టీవీ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ఒక కన్సాలిడేషన్ ట్రెండ్లో ఉండడం మనం చూసాము, ఒక కరెక్షన్ ట్రెండ్లో ఉండడం మనం చూసాము సన్ టీవీ. ఈ స్టాక్ చూస్తే కనుక సన్ టీవీ హై నుంచి అంటే 420 రూపాయల నుంచి 370 రూపాయల వరకు పడి ప్రస్తుతానికి ఇవాళ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని 2-3 రోజుల్లో ఒక స్ట్రాంగ్ రివర్సల్ కనిపించింది సన్ టీవీ. సో సన్ టీవీ చూస్తుంటే షార్ట్ టర్మ్లో కూడా కొంచెం పాజిటివ్గా ఉన్నట్టుంది. ఎందుకంటే మేజర్ సపోర్ట్ 370 లెవెల్స్లో ఉంది, సపోర్ట్ లెవెల్స్ నుంచి ఒక స్ట్రాంగ్ డీసెంట్ క్లోజింగ్ చూస్తున్నాము. సో సన్ టీవీ కూడా కొంచెం షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఇవాళ ఐటీ స్టాక్స్ కొంచెం నిలకడగా ఒక స్టేబుల్గా ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాము. సో ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్లో ఇది కొన్ని చాలా సెలెక్టివ్ స్టాక్స్ కొంచెం గెయిన్ అవడం మనం చూసాము. ఆ పాజిటివ్గా ఉన్న స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఇక మనకి రావాల్సింది టెక్నికల్గా మార్కెట్లో ఒక బ్రేక్అవుట్ రావాలి. బ్రేక్అవుట్ రావాలంటే ఒక మేజర్ ట్రిగర్ రావాలి బయట. కానీ అన్ఫార్చునేట్లీ ఈ మధ్య చూస్తే కనుక ఇండియా చైనా బార్డర్ టెన్షన్స్ రావటము, కరోనా గురించి బాగా నెగిటివ్గా రావటము, కేసులు మరింత పెరిగిపోవటం అని. కానీ ఇవాళ ఇంకొక మేజర్ పాజిటివ్ న్యూస్ అంటే చీప్ కరోనా డ్రగ్ వచ్చినట్టుగా కొన్ని వార్తలు రావడం నిజం. సో మంచి పాజిటివ్ న్యూస్ తోటి మార్కెట్ కొంచెం సెంటిమెంట్ కూడా కొంచెం హోప్స్ రావటం అని చూస్తున్నాము. సో మార్కెట్ ఓవరాల్గా చెప్పాలంటే పాజిటివ్గానే ఉంది. కాకపోతే 10,000 స్థాయిని కనుక బ్రేక్అవుట్ అయిపోయిందంటే టెక్నికల్గా మార్కెట్ ఒక సేఫ్ ట్రెండ్లోకి వెళ్ళినట్టు అనుకోవచ్చు. 10,000 పైన కనుక నిలబడిందంటే మార్కెట్ ఒక సస్టైన్డ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అప్పుడు నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ ట్రెండ్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో 10,000 లోపల ఉన్నసేపు మార్కెట్లో ఇలాంటి స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ అనేది మనం సెలెక్టివ్గా చిన్న చిన్న గెయిన్స్ అనేది మనం చూడవచ్చు. సో ఆన్ దిస్ నోట్ మార్కెట్ కొంచెం ఇంకా సపోర్ట్ లెవెల్స్ పైనే ఉంది. 9,700 పైన ఉన్నంతసేపు పర్వాలేదు, దాని కింద బ్రేక్అవుట్ దాంట్లో బ్రేక్అవుట్ అవుతున్నాయి, 9,700 బ్రేక్అవుట్ అవుతున్నాయి. షార్ట్ టర్మ్లో పొజిషన్స్కి ఎగ్జిట్ అవడానికి రెడీగా ఉండాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.